హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి నిన్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటు లెవెల్ ఫైవ్ లెవెల్ టూ టైపింగ్ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ కట్ ఆఫ్ స్కోర్ కార్డ్ అయితే రావడం జరిగింది కదా ఇంకేమన్నా చెక్ చేసుకున్న వాళ్ళంటే ఒకసారి చెక్ చేసుకోండి స్కోర్ కార్డ్ అనేది నాకు కాలిఫై అయిన మాత్రమే ఓపెన్ అవుతుంది అనుకుంటా నేను చెక్ చేసినప్పుడు కొంతమంది అయితే ఓపెన్ అవ్వలేదు స్కోర్ కార్డ్ చెక్ చేసుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి సో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు అసలు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఒకసారి మనం క్లియర్గా అయితే చూద్దాం సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి షార్ట్ లిస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద టూ అండ్ ఎక్స్టెండ్ రిజర్వేషన్ రూల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ రిపీరింగ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇస్ ఎయిట్ టైమ్స్ ద రివైజ్డ్ వేకెన్సీ పొజిషన్ ఓకే ఏదైతే రివైజ్డ్ వేకెన్సీ పొజిషన్ ఉందో మనకి నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది కదా దాంట్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం కాకుండా ఏదైతే రివైజ్డ్ వేకెన్సీ ఉందో మనకి మనకి రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండున ఇచ్చిన రివైజ్డ్ వేకెన్సీ పొజిషన్ ప్రకారం ఎయిట్ టైమ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసాం ఏ పోస్టులకి అంటే మనకి టైపింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో మనకి లెవెల్ టూ చూసుకుంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ జూనియర్ టైం కీపర్ కానీ ఓకే సో లెవెల్ ఫైవ్ ఏవైతే పోస్టులు ఉంటాయో వాటికి సేమ్ మనకి ఇదే విధంగా రివైజ్డ్ వేకెన్సీస్ ప్రకారం వన్ టు ఎయిట్ అయితే షార్ట్ లిస్ట్ చేసాం అని చెప్పి అయితే ఇక్కడ అయితే చెప్పడం జరిగింది ఓకే అలాగే మనకి లెవెల్ ఫైవ్లో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లెవెల్ టూలో కూడా క్వాలిఫై అయితే కనుక వాళ్ళని మనకి లెవెల్ టూలో అయితే డిస్ప్లే అయితే చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం మనకి వన్ ఇస్ టూ ట్వంటీ యూనిక్ రోల్ నెంబర్స్ని మనకి లిస్ట్ చేశారు కదా సో రోల్ నెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు క్యాండిడేట్స్ని కాకుండా అప్పుడు ఇష్యూ అయితే జరిగింది మళ్ళీ రివైజ్ రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి సో ఈసారి మనకి అలా మళ్ళీ ఇష్యూ కాకూడదని చెప్పి లెవెల్ ఫైవ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇన్ కేసు లెవెల్ టూలో కూడా క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళని డిస్ప్లే అయితే చేయలేదు మీ స్కోర్ కార్డ్లో క్లారిటీగా చెక్ చేసుకోండి లెవెల్ ఫైవ్ లెవెల్ టూ రెండు క్వాలిఫయరా లేదా ఇందులో క్వాలిఫయర్ అని చెప్పి తెలుస్తుంది అని కూడా మనకైతే నోటీస్లో అయితే చెప్పారు అలాగే మనకి లాంగ్వేజ్ ఆప్షన్ ఓకే మనకి మీకు త్వరలోనే లింక్ అనేది ఇస్తారు ఆ లింక్లో లో క్లిక్ చేసి మీరు కంప్యూటర్లో టైపింగ్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్ లో చేయాలనుకుంటున్నారు ఇంగ్లీష్ ఆఫ్ హిందీ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు సెలెక్ట్ చేసుకోకపోతే డిఫాల్ట్ గా ఇంగ్లీష్లో అయితే వస్తుంది అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో ఓకే ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసిన కేటగిరీస్ లైక్ బ్లైండ్నెస్ కానీ లో విజన్ కానీ సెరిబ్రల్ ప్యాలసీ కానీ లోకోమోటివ్ డిసేబిలిటీ కానీ కేవలం ఈ కేటగిరీస్ మాత్రమే ఈ కేటగిరీస్ వాళ్ళు కూడా ఫార్టీ పర్సెంట్ కానీ అంతకంటే ఎక్కువ కానీ పర్మనెంట్ డిసేబిలిటీ ఉంటే మాత్రమే మీకు టైపింగ్ టెస్ట్ నుండి ఎగ్జామ్స్ ఉంటుంది అది కూడా మీరు కాంపనెంట్ మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి మనకి ఫైవ్ ఈ ఫార్మేట్ మనకి వెబ్సైట్లో ఉంటుంది మిగతా నోటిఫికేషన్లో కానీ మీకు దొరుకుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని సో దాన్ని మీరు ఈ బోర్డు దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ మనకి తీసుకుని దాన్ని వెబ్సైట్లో లింక్ ఇచ్చినప్పుడు అప్లోడ్ చేస్తే మాత్రమే మీకు టైపింగ్ టెస్ట్ నుండి ఎగ్జామ్స్ ఉంటుంది ఓకే ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్ అయ్యి ఉండాలి అది కూడా ఫార్టీ పర్సెంట్ కానీ అబోవ్ కానీ ఉండాలి వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ అనేది ఉంటుంది సో ఇది గమనించండి ఓకే అలాగే టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఆగస్టు పన్నెండో తారీఖున అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మనకి గ్రూప్ డీ కన్నా ముందే ఎన్టీపీసీ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ చేయాలి ఎక్సెప్ట్ గౌహతి జోన్ మనకి సీబీ ఎగ్జామ్ కూడా ఈ మంత్లో అయిపోతుంది మనకి టైపింగ్ టెస్ట్ కూడా అయిపోతే మనకి గ్రూప్ డీకి ముందే ఎన్టీపీసీ అనేది ఒక పని అనేది పూర్తి అయిపోతుందని చెప్పి వీళ్ళు ఫాస్ట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు మీకు టైపింగ్ రెస్ట్కి సంబంధించి ఏ సిటీలో మీకు టైపింగ్ రెస్ట్ ఉంటుంది అనేది పది రోజుల ముందు అంటే ఆగస్టు రెండో తారీఖున మీకు తెలుస్తుంది అలాగే నాలుగు రోజుల ముందు మీరు కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే సో చాలా మంది మనకి రివైజర్ వేకెన్సీస్ అని చెప్పారు కదా సో మనకి దానికి సంబంధించి కూడా మీకు పీడిఎఫ్ అనేది మనకి జనవరి అయితే పబ్లిష్ చేశారు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ సిఎన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్టీపీసీ అని చెప్పి ఎక్సరీస్ ముఖ్యంగా రివైజ్ చేశారు ఇందులో వేకెన్సీస్లో మనకి టెన్ పర్సెంట్ అనేది ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు సో మాక్సిమం మిగతా అయితే మార్పులు ఇవ్వగానే ఎక్సరీస్ అని మార్పు ఉంది చాలా మంది వేకెన్సీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నార్మల్ ఒకటే మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నారు నార్మల్ వేకెన్సీస్ కాకుండా మీరు సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ కూడా కలిపి క్యాలిక్యులేట్ చేయాలి ఎందుకంటే మనకి ఏదైతే ఇక్కడ లిస్ట్ ఇచ్చారో ఈ లిస్ట్లో ఉన్న రోల్ నెంబర్స్ లో మనకి సర్వీస్ మ్యాన్ ఉండొచ్చు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చు కదా సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి సో మీరు వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసి అయితే మీరు వేకెన్సీస్ అనేవి కౌంట్ చేయాల్సి ఉంటుంది సో అలాగే చెప్పి ఎగ్జాక్ట్ గా వన్ ఇస్టు ఎయిట్ అంటే ఎగ్జాక్ట్గా వన్ టు ఎయిట్ ఎందుకంటే లెవెల్ ఫైవ్ లో వాళ్ళకి లెవెల్ టూలో యూనిక్నెస్ టూ మేము ఎలిమినేట్ చేయడం ఇలా కొన్ని మార్పులు చేశారు కాబట్టి కాస్త మనకి అటు ఇటుగా అప్రాక్సిమేట్గా వన్ ఇస్ టూ ఎయిట్ ఏ ఉండాల్సిన రూల్ లేదు దాని ప్రకారం అయితే ఉంటుంది సో ఎంతమంది షార్ట్ చేశారు అన్నది మీకు అంత ఇంపార్టెంట్ కాదు సో మనకి నార్మల్గా ఏదైతే షార్ట్ లిస్ట్ చేస్తారో మీకు ఉందో లేదో చూసుకోండి టైపింగ్ అనేది బాగా చేయండి సో ఇటువంటి వాటి గురించి ఎక్కువ థింక్ చేయకండి ఓకే సో చాలా మంది కట్ గురించి అడుగుతున్నారు మనకి ఆర్ఆర్పి ముజాఫర్ చైర్మన్ గతంలో మనకి ఎలా మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు మనకి ఏ విధంగా సెలెక్ట్ అన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు సో మొట్టమొదటిగా మీకు ఈ మంత్ ఎండ్లో సిబిఐటి ఎగ్జామ్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఆగస్ట్ పన్నెండు మనకి టైపింగ్ టెస్ట్ అయిపోతుంది కదా తర్వాత మనకి వన్ బై వన్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెవెల్ సిక్స్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు సిబిటీ టూలో వచ్చిన మార్కులు మనకి సెవెంటీ పర్సెంట్కి సీబీఏటీలో వచ్చిన మార్కులు థర్టీ పర్సెంట్కి తీసుకుని మనకి యావరేజ్ చేసి మనకి కట్ ఆఫ్ అనేది ఇచ్చి మెరిట్ లిస్ట్ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి లెవెల్ సిక్స్ పోస్టులు అనేవి అయితే మనకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు సో లెవెల్ సిక్స్ పోస్టులు అనేవి క్లియర్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ కిందకి రారు ఎందుకంటే ఒక మనిషికి ఒక పోస్టే అంటే లెవెల్ సిక్స్లో కనుక వాళ్ళకి పోస్ట్ వచ్చేస్తే వాళ్ళని లెవెల్ సిక్స్కి అయితే మనకి అక్కడతో సెట్ చేసేయడం జరుగుతుంది ఓకే వాళ్ళు లెవెల్ సిక్స్కి సంబంధించి సో లెవెల్ సిక్స్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి సో లెవెల్ సిక్స్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ మనకి తగ్గుతారు నెక్స్ట్ వాళ్ళే లెవెల్ ఫైవ్లో కూడా క్వాలిఫై అవుతారు కదా ఓకే సో లెవెల్ సిక్స్ అయిపోయిన తర్వాత మనకి లెవెల్ ఫైవ్ లిస్ట్ అనేది ఇస్తారు సో లెవెల్ ఫైవ్లో మనకి ఎవరైతే టైపింగ్లో క్వాలిఫై మనకి సెలెక్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్ ప్రకారం లెవెల్ ఫైవ్ లిస్ట్ ఇస్తారో సో లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ ఈ క్యాండిడేట్స్ కూడా తగ్గిపోతారు కదా పళ్ళు తర్వాత లెవెల్ త్రీ ఇస్తారు సో లెవెల్ త్రీ అయిపోయిన తర్వాత మనకి లెవెల్ టూ సో ఈ విధంగా లెవెల్ టూకి వచ్చేసరికి ఆల్రెడీ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీలో కొంతమంది క్యాండిడేట్స్ ఫిల్టర్ అయిపోయి పైన వాళ్ళకి జాబ్ వచ్చేసింది కాబట్టి ఒక జాబ్కి ఒకళ్ళనే కాబట్టి సో ఫైనల్గా లెవెల్ టూ ఇచ్చినప్పటికీ మనకి ఫైనల్గా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు లెవెల్ టూలో కట్ ఆఫ్ అనేది కొన్ని జోన్స్లో లెవెల్ టూ టూ ఎక్కువ ఉంది కొన్ని జోన్స్లో తక్కువ ఉంది బట్ ఫైనల్గా అయితే లెవెల్ టూ అనేది ఈ విధంగా ఆర్డర్ వైజ్గా లెవెల్ ఫైవ్ మనకి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ ఈ విధంగా ఆర్డర్ వైజ్గా ఇస్తానని చెప్పారు కాబట్టి లెవెల్ టూ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది మీకు టైపింగ్ పోస్టులకి వన్ ఇస్ టూ ఎయిట్ అంటే ఒక ఉద్యోగానికి ఎనిమిది మందిని షార్ట్ లిస్ట్ చేశారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ ఎనిమిది మందిలో ముగ్గురు టైప్లో ఫెయిల్ అయిపోయారు అనుకుంటే కనుక జస్ట్ టైప్ పాస్ మాత్రమే కదా ముగ్గురు ఫెయిల్ అయిపోయారు అనుకున్నప్పటికీ కూడా ఇంకా ఐదుగురు ఉంటారు కదా అంటే ఒక పోస్ట్కి ఐదుగురిని చెప్పండి చూసుకున్న ఈ ఐదుగురులో టైప్ ఐదుగురు క్వాలిఫై అవుతారు టైప్కి ఎటువంటి మార్కులు లేవు కాబట్టి ఫైనల్గా ఐదుగురులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే జాబ్ అనేది అయితే వస్తుంది కదా కాబట్టి మనకి సో ఫైనల్గా ఇక్కడ ఉన్న మార్కులకి మనకి ఎక్స్ట్రాగా మార్కులు అనేవి రావాలి అది డిపెండ్ ఆన్ జోన్ వేకెన్సీస్ ఓకే కేటగిరీ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మనకి మినిమం ఒక ఐదు మార్కుల నుండి పది మార్కులు ఓకే ఐదు నుండి పది మార్కులు కొన్ని జోన్స్లో కొన్ని కేటగిరీలో ఇక్కడ ఉన్న ట్ ఆఫ్ కన్నా ఐదు మార్కులు లేదా నాలుగు మార్కులు ఎక్కువ ఉన్నా సరే జాబ్ రావచ్చు కొన్ని వాటిలో కొన్ని జోన్స్లో కొన్ని కేటగిరీలో మనకి పది మార్కులు దాకా ఎక్కువ వస్తే కానీ ఫైనల్గా మనకి మెరిట్ లిస్టులో చోటు అనేది ఉండకపోవచ్చు సో అప్రాక్సిమేట్గా ఫైవ్ టు టెన్ మార్క్స్ వేరియేషన్తో ఇక్కడ ఉన్న కట్ ఆఫ్గా మనకి ఎక్కువ ఉంటే కనుక ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా హైయెస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్న మార్కులకు ఒక పది మార్కులు ఎక్కువ ఉంటే మనకి సేఫ్ సైడ్ కొంతవరకు అంటే ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందా అంటే చెప్పలేం మనం బట్ అప్రాక్సిమేట్గా ఒక టెన్ మార్క్స్ కనుక ఎక్కువ ఉంటే మనం కొంతవరకు సేఫ్ సైడ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఓకే యాక్చువల్గా మెడికల్కి సంబంధించి ప్రిఫరెన్స్కి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా మందికి ఫస్ట్ ఆప్షన్ మనకి కార్డ్ కానీ మనకి స్టేషన్ మాస్టర్ కానీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఐసైట్ ఇష్యూ వల్ల సో మనకి ఇప్పుడు ఐసైట్ అనేది రావడం వల్ల ఎందుకంటే చాలా డేస్ అయింది కాబట్టి ఇప్పుడు ఐసైట్ రావడం లేదా వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా ప్రిఫరెన్స్ పెట్టడం సో ఒకవేళ మనకి ఈ విధంగా కూడా చేస్తారని టాక్ అయితే ఉంది లాస్ట్ టైం బట్టి అంటే లెవెల్ సిక్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత లెవెల్ సిక్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు కదా ఇన్ కేసు లెవెల్ సిక్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి మెడికల్ చేసి ఆ మెడికల్ కనుక వాళ్ళు ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వకపోతే మనకి రిజల్ట్ చేసేయడం ఇలా ఇస్తారా లేదా మళ్ళీ వాళ్ళకి లెవెల్ ఫైవ్కి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నదైతే క్లారిటీ అయితే లేదు సో దీని మీద కూడా మనకి క్లారిటీ కన్ఫర్మేషన్ రావాలంటే మనం జస్ట్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేసి చూడాలి అలా ఇస్తే కనుక చాలామంది ఉన్న వాళ్ళు మనకి ప్రిఫరెన్స్ కనుక ఫస్ట్ మనకి ఏ టూ మెడికల్ పెట్టుకుంటే వాళ్ళకి కొంత రిస్క్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదు వాళ్ళు లెవెల్ సిక్స్కి వెళ్ళిన తర్వాత రిజల్ట్ అయ్యి మనకి మళ్ళీ లెవెల్ ఫైవ్లో ఛాన్స్ లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్లో రిజల్ట్ అయితే మెడికల్ లెవెల్ త్రీ ఈ విధంగా ఛాన్స్ ఇస్తే కనుక ప్రాబ్లం అయితే లేదు బట్ వాళ్ళు అలా ఛాన్స్ ఇస్తారా లేదా డైరెక్ట్గా వాళ్ళు మెరిట్ లిస్ట్ చేసేసి ఆ మెడికల్లో ఫెయిల్ అయితే మనకి జాబ్ రిజల్ట్ చేస్తారా అనేది అయితే మనకి తెలియదు సో ఇది కూడా ఒకటి మైండ్లో ఉంది సో దీనికి క్లారిటీ రావాలి కన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు మనకి వస్తాయి కానీ తెలియదు ఎందుకంటే ప్రతి సంవత్సరం రూల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మనకి రిజల్ట్స్ వచ్చి మెడికల్ అయితే కానీ మనకి దాని మీద క్లారిటీ అయితే రాదు సో మీరు ఇటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి జస్ట్ మనకి సో సిబిఐటికి సంబంధించి మాక్ టెస్ట్ లింక్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు మాక్ టెస్ట్ అనేది రాసి చూడండి అలాగే టైపింగ్ కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకే జస్ట్ మీరు టైపింగ్ మీద సీబీఐటీ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి రిమైనింగ్ మీ చేతిలో లేనివి కాబట్టి సో ఏం జరిగేదే జరుగుతుంది సో ఇవి మాత్రం మీరు బాగా అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే సో మనకి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ వస్తే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను సో నెక్స్ట్ ఒకసారి మొత్తం అన్ని జోన్స్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాయి అయితే ఉండండి ఓకే థ్యాంక్ యూ